మరి నా ఊరికి వెళ్తే ఇబ్రాహీం బాధకి వెళ్తే ఒక తమ్ముడు వచ్చి అడిగాడు, నరసింహ ముదరాజ్ అని, అన్న మహబూబ్నగర్ నుంచి వచ్చినా ఊరికి వాపసు రావడానికి ఇంతమంది వచ్చినాం, మా చెరువులు పూడిక తీసిండ్రు, చేపలు పెంచుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం, హైదరాబాద్లో అట్టా దొరికింది నాకు, మా అమ్మ పెన్షన్తో బతుకుతుంది, మా నాన్న నిమ్స్ హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయితే ఒక ఫోన్ చేస్తే మాకు ఆపరేషన్ చేసిండ్రు, సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని చెప్పి నిన్న కాక మొన్న ఆ కొనగంటిపల్లిలో చెప్పిండ్రు, ఇబ్రాహీం మాల్లో చెప్పిండ్రు. ఏ ఊరికి పోయినా కానీ మా ముసలమ్మ బిడ్డ మీరు పెట్టిన 1000 రూపాయల పెన్షన్తో బతుకుతున్నాం బిడ్డ, రుణాలు మాఫైనాయి బిడ్డ, నా బిడ్డ పెళ్ళికి 1,00,000 రూపాయలు వచ్చినాయి బిడ్డ, నా కొడుకుకు బిడ్డ పుడితే 13,000 ఇచ్చింది బిడ్డ, నూనెలు సబ్బులు దోమతెర కేసీఆర్ కిట్ ఇచ్చింది బిడ్డ, నా ముసలోడు సుస్థ అయితే బాగు చేసింది బిడ్డ, ఇలా ఎకరాకి నిధులు వచ్చినాయి, పెట్టుబడి వచ్చింది బిడ్డ, అంతకుముందు 150,000 రుణమాఫీ అయింది బిడ్డ, ఇలా మళ్ళా అధికారంలో వస్తే 2,000 పెన్షన్ వస్తుందంట, కడుపు నిండా తింటా బిడ్డ అని చెప్పి మా అవ్వ సంతోషపడుతుంటే, మా రైతులు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తారంట, 10,000 పెట్టుబడి ఇస్తారంట, ఇలా మనం మంచిగా బతుకుతామని చెప్పి మా రైతన్నలు ఊర్లు కాపాడి గొప్పగా ఉన్నటువంటి రైతులు మళ్ళీ ఊర్లకు వాపసు వచ్చి పంటలు పండిస్తామని సంతోషపడుతుంటే, ఇది కండ్లు మండి వీళ్ళు బాగుపడద్దు, వీళ్ళు ఎప్పుడు ఇట్లే ఉండాలని చెప్పి ఇలా ఏం ఉద్ధరించడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వదిలిపెట్టినని కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, కూటమిలో ఉన్నటువంటి పార్టీని అడుగుతా ఉన్నా, చంద్రబాబు ఏమైనా మా మహబూబ్నగర్ ఉద్ధరించిండా, చంద్రబాబు ఏమైనా మహబూబ్నగర్కు లాభం చేసిండా, చంద్రబాబు ఏమైనా తెలంగాణను తెచ్చిండా, చంద్రబాబు ఏమైనా తెలంగాణలో ఏమైనా అభివృద్ధి చేసిండా, 1,600 మందికి చావుకు కారకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు వచ్చిన తెలంగాణని యూటర్న్ చేసి మన జీవితాలను ఆలం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఇలా ఒక విచిత్రంగా 14 మంది అభ్యర్థిని తెలంగాణ నిలబెట్టిందంటే అసలు తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా, తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలియదనుకుంటున్నారా, లేదంటే తెలంగాణ ప్రజలు మర్చిపోయింది అనుకుంటున్నా, నెత్తిని మరకని మర్చిపోలేదు, అమరుల త్యాగాలను మర్చిపోలేదు, తెలంగాణ ఉద్యమాన్ని మర్చిపోలేదు, 1,000,000 మంది జీవితాలు చిన్న భిన్నమైనటువంటి కూడా మర్చిపోలేదు ఎవరు కూడా. ఈరోజు ఒకటే అడుగుతున్న చంద్రబాబు నాయుడిని, ఇలా నాకు టికెట్ ఇచ్చాడు కేసీఆర్ గారు, ఇప్పుడు వస్తాడు నాన్ని పక్కలో నిలబెట్టి మాట్లాడతాడు, ఈ మహబూబ్నగర్కి ఏం చేస్తాడో, ఈ జిల్లాకి ఏం చేస్తాడో, ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడో ఇక్కడ నుంచి చెప్తాడు. మరి నువ్వు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నీకు ధైర్యం దమ్ముంటే ఇదే జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టు, మహబూబ్నగర్ జిల్లాకి ఇచ్చినటువంటి లెటర్లు పాలమూరు రంగారెడ్డి జిల్లాకి ఇచ్చిన లెటర్లని వాపసు తీసుకుంటానని చెప్పు, తెలంగాణకు అన్యాయం చేసిన తప్పని చెప్పి ముక్కు చెంపలేసుకో, క్షమాపణ గారు కనీసం వచ్చి ఇంకొకసారి మీ పైసలతో మీరు దోకునే కాలువలకు నేను అడ్డం రాను, మీ చెరువులు మీరు నింపుకోండి, తప్పైందని చెప్పండి, నువ్వు రావు లెటర్లు ఇవ్వవు అక్కడ ఉంటావు ఇక్కడ అడ్డుకుంటావు, మా రాష్ట్రంతో నీకేం పని, మా బతుకులు మేము బతుకుతాం, మా తిండి మేము తింటాం, నీకు ఇక్కడ ఏం పని అని అడుగుతా ఉన్నా, నీ పార్టీకి ఏం పని అని అడుగుతా ఉన్నా, అంటే ఇలా మా అవ్వలు మా వికలాంగులు మా కులాలు వృత్తులు మా అందరు సంపన్న వర్గాలు ముస్లింలు మైనార్టీలు మా బ్రాహ్మణులు మా రెడ్డి సోదరులు మా ఆర్ఎస్ సోదరులు మా బీసీ సోదరులు
మా ఎస్టీలు, మా ఎస్సీ సోదరులు, ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు ఒక భరోసా ఇచ్చే ముఖ్యమంత్రి దొరికిండు. ఇప్పుడిప్పుడే ఈ మహబూబ్నగర్ అభివృద్ధి అవుతుంది, చల్లగా బతుకొచ్చు అని చెప్పి ఇలా సంతోషపడుతుంటే కళ్ళు మండి ఈ పెన్షన్లు పోగొట్టాలి, కరెంటు పోగొట్టాలి, నీళ్లు రాకుండా చేయాలి, ఆగమాగం చేయాలి, బతుకులు చిన్నాభిన్నం చేయాలని చెప్పి ఒక షాడిస్ట్తో కుట్రతో తెలంగాణలో 14 మంది అభ్యర్థులు నిలబెడుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు, మా రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగులు, ప్రజలు అమాయకులు కాదు, ఖచ్చితంగా తెలంగాణ పౌరుషాన్ని సార్ చెప్తాం. ఆంధ్ర వాళ్లకు, తెలంగాణకు, ఆంధ్ర పౌరుషానికి, ఆంధ్ర అహంకారానికి, తెలంగాణ పౌరుషానికి ప్రతీక ఎలక్షన్. ఆంధ్రాలో ఉన్న ముఖ్యమంత్రికి ఓటేస్తారా, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఓటేస్తారా? ఆలోచన చేసుకునే రోజు ఇది. కరెంట్ అంటేనే కాల్చి చంపినటువంటి చంద్రబాబు కొట్టేస్తారా? 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కొట్టేస్తారా? ఆలోచించుకునే రోజు ఇది. 3 గంటల కరెంట్ ఇచ్చినటువంటి చంద్రబాబు కొట్టేస్తారా? 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కొట్టేస్తారా? ఆలోచన చేసుకునే రోజు ఇది. 50 రూపాయలు పింఛన్ ఇచ్చినటువంటి చంద్రబాబు కొట్టేస్తారా? 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చి 2000 చేసే కేసీఆర్ కొట్టేస్తారా? ఆలోచన చేసుకునే రోజు ఇది. 1,00,000 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చే కేసీఆర్ కొట్టేస్తారా? 1 పైసా చంద్రబాబు కొట్టేస్తారా? ఆలోచన చేసుకునే రోజు ఇది. పుట్టిన బిడ్డకు నూనెలు, సబ్బులు, పైసలు ఇచ్చి 1 తండ్రిలా చూసే కేసీఆర్ కొట్టేస్తారా? 1 పైసా చంద్రబాబు కొట్టేస్తారా? ఆలోచన చేసుకోవాలి. 1 రైతు చచ్చిపోతే 24 గంటల్లో 5 లక్షల బీమా ఇచ్చే కేసీఆర్ కొట్టేస్తారా? వ్యవసాయం దండుగా, వ్యవసాయం వద్దన్నటువంటి చంద్రబాబు కొట్టేస్తారా? ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కటే చివరిగా చెప్తా ఉన్నమ్మా, గమనించాలి. ఇక్కడ మీరు ఓటేసే ముందు పార్టీని చూడండి, ఆ పార్టీ ఎక్కడ, పార్టీ ఆ పార్టీ ఎక్కడ ఉందో ఆలోచన చేసుకోవాలా? ఆ పార్టీ ఎక్కడ ఉందో ఆలోచన చేసుకొని ఓటు వేయాలి. ఆంధ్రాలో చంద్రబాబు కేస్తే మనకి ఇచ్చిన అన్ని కథమవుతాయి, మళ్ళీ మీ పిల్లల జీవితాలు ఆగమవుతాయి. 2వ అంశం, పార్టీని చూడాలి, అభ్యర్థిని కూడా చూడాలి. మనకున్న అభ్యర్థి 3 సార్లు జడ్చర్లలో ఎమ్మెల్యేగా గెలిచిండు. ఏం చేసిండు? 1 పని చెప్పానండి, జడ్చర్లలో మా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అగ్రవర్గాల వాళ్ళ కొంతమంది పేదలు, మా ముద్రాజ్ సోదరులు 65,000 మంది, మా బిడ్డోడు వచ్చిండు గెలిపిద్దామని చెప్పి 3 సార్లు గెలిపిస్తే ఆ ప్రజానికి ఏం చేసిండు? ఏం మరిదిలేతోడు కొట్టిండు, మా ముద్రాజుల మీద కేసులు పెట్టించిండు, చిన్నాభిన్నం చేసిండు, ఫోన్ చేస్తే దొరకడు, అందుబాటులో ఉండడు, ఎక్కడ పోతే తెలియడు, చూసి చూసి విసిగిపోయి ఇక లాభం లేదు, డిపాజిట్ గల్లం చేస్తే మేం బాగుపడతామని డిపాజిట్ గల్లని చేసి పంపిస్తే మళ్ళా ఇక్కడ వచ్చిండు. మరి కరెక్ట్ చేసింటే పక్క కాన్స్టిట్యూన్సీలో ఎందుకు గెలిపారు? 65,000 మంది మా ముద్రాదండలు ఎందుకు వదిలిపెడతారు? గెలిపించడానికే ఈ ప్లస్ సున్నం పెట్టాడు కనుక వాళ్ళు సాగనంపారు. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మా చరిత్ర గురించి మాట్లాడతారు. అసలు నీ చరిత్ర ఏంది? ఒక్కసారి అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది కదా, మా వాళ్ళు ఏం తెలియదా, తిక్కోళ్ళ, అమాయకుల. అరే, ఒక ఆడబిడ్డ, కడుపుతో ఉన్నటువంటి బిడ్డ, డెలివరీకి సిద్ధంగా ఉన్న బిడ్డ, ఎవరైనా కానీ కడుపుతోనే అడ్డం వస్తే అమ్మా అని కడుపు మొక్కుతారు, బస్సులో కనిపిస్తే సీట్లు వేసి బస్సులో సీట్ ఇస్తారు, అలసిపోతుందంటే అక్క నీళ్ళలాగంటారు. మరి నువ్వేం చేసినవయ్యా? సొంతం తమ్ముని, భార్యని కడుపుతోనే ఉండి సర్పంచ్ ఎలక్షన్ల, చిన్న సర్పంచ్ ఎలక్షన్ నామినేషన్ వేస్తే సొంతం తమ్మునే చంపినటువంటి నీవు చరిత్రలో ఎక్కడైనా ఉందా? చిన్న సర్పంచ్, నా కాన్స్టిట్యూన్సీలో 10 మందిని యూనానిమస్ చేసిన సర్పంచ్లని, ఒక తమ్ముని భార్య సర్పంచ్కి
ఓర్వలైనటువంటి వ్యక్తి ఇవాళ ఇక్కడొచ్చి ఏం చేస్తాడని అడుగుతా ఉన్నా. ఇవాళ అన్నదమ్ముల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీ తమ్ముళ్ళని. అన్నదమ్ముల మీద ప్రేమ అభిమానులు ఉంటాయి కదా, తమ్మినో తమ్మిలోనికి ఏం తెలుస్తుంది. ఇవాళ సత్యమన్న ఫోటో పెట్టుకొని అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఆశ్చర్యం కలిగింది, నేను బాధపడ్డా ఆయన ఆత్మ ఎంత శోధిస్తుందని. తల్లి చచ్చిపోతే కొడుకు కుటుంబాన్ని చూసుకుంటాడు, అన్న చచ్చిపోతే తమ్ముడు కుటుంబాన్ని చూసుకుంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, 6-7 మంది ఉన్న కుటుంబంలో ఒక తమ్ముని చంపేసాడు, ఇంకొక తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మరి ఆ తమ్ముడిని వచ్చి ఎలక్షన్లు దిప్పు. మరి ఇద్దరు చెల్లెలు ఉన్నారే, ఆ చెల్లెలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళని కూడా ఎలక్షన్లు దిప్పు. మరి ఒక ఇద్దరు అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవడానికి అన్న తమ్ములను చిన్నపిల్లని చేసి, కుటుంబాన్ని చిన్నపిల్లని చేసి, ఆ అన్న ఆత్మ నేను చనిపోయినా నా తమ్ముళ్ళు బాగుంటారు అనుకొని ఎన్నో ఆస్తులు ఇచ్చిపోతే తమ్ముని చంపి అలా చెల్లెలను ఇళ్ళకి చెల్లగొట్టి కుటుంబాన్ని చిన్నపిల్లని చేసి ఆయన ఫోటో పెట్టుకొని తిరిగితే ఆయన ఆత్మ సంతోషపడుతుందా? షబాస్, నా తమ్ముడు వీర పనులు చేసాడు, తమ్ముడు చంపాడు, చెల్లెలు నిలబట్టాడు, ఎంత గొప్పవాడు అని చెప్పి సంతోషపడుతుందా? నేను ఇచ్చిన కాన్సెన్సీలో వారసత్వంగా అక్కడ నిలబడి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి నా పేరు నిలబెడతానని ఆయన ఆత్మ సంతోషపడుతుందా? లేకపోతే నేను ఇచ్చిన కాన్సెన్సీని ఖాళీ చేసి చిన్నపిల్లని చేసి నా అనుచరులను, నా ప్రాణాన్ని కాపాడేటువంటి వ్యక్తులను కూడా పలకరేయకుండా రోళ్ల పాలు చేసి నా పేరు ప్రతిష్టలు ఖరాబు చేసి ఇక్కడ వచ్చి వీళ్ళు నిలబడ్డాడంటే గొప్పగా సంతోషపడతాడా? సత్యమంది అభిమానులు కూడా ఆలోచన చేయాలి. ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఆయనతో పాటు ఉన్నారా? ఎక్కడున్నారు? ఇక్కడున్నారా? ఈ వేదిక ముందు కూడా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు అడగండి ఎవరి చరిత్ర ఏందో. పుట్టడం కాదు గొప్ప, పదవి ఉండడం కాదు గొప్ప, ఆ పదవికి వండ తెచ్చినప్పుడే ఉన్నట్లు. ఈ ఊరు మహబూబ్‌నగర్ ప్రశాంతంగా ఉంది, 4 సంవత్సరాల్లో కర్ఫ్యూ లేవు, గొడవలు లేవు, ఏమీ లేవు. 2 నెలలైంది ఆ చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చాడు, ఇక్కడ వచ్చాడు, 2 నెలల నుంచే బెదిరింపులు స్టార్ట్ అయినాయి. ఎవడు పూజ చేసుకుంటే ఎందుకు వీళ్ళు అని ఆడతారు, దసరా పండుగ చేసుకుంటే తాగిపోయి ఎందుకు వీళ్ళు అని ఆడతారు, మన ఆర్య వైశ్యులు మీటింగ్ పెట్టుకుందామంటే ఎందుకు వీళ్ళు అని ఆడతారు, ఎందుకు వీళ్ళు అని ఆడతారు అంటే ఇంట్లోకి పోయి నాకు సపోర్ట్ చేయాలి మీ ఇష్టం. 2 నెలలు ఎలక్షన్లు నిలబడకముందే, ఎలక్షన్లో ఓటింగ్ రాకముందే ఈ ఊర్లో అరాచకాలు జరుగుతున్నాయంటే మరి ఈ ఊర్లో ఉన్నటువంటి మేధావులు, పెద్దలు, ఉద్యోగులు, మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలి. ప్రశాంతమైనటువంటి మామూలు కావాలో మీరు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మీ ఇంటి ముందరికి వచ్చి బాగు చేసేటువంటి మేము కావాలా ఆలోచించుకోండి. 24 గంటలు ప్రశాంతత కావాలా, మత కలవలు సృష్టించినటువంటి వ్యక్తులు కావాలా ఆలోచన చేసుకోవాలి. ఈ ఊర్లో 70 సంవత్సరాలు కులం మతం పేరు మీద రాజకీయాలు చేశారు, మంత్రులయ్యారు, ఆ మంత్రి ఇక్కడే ఉన్నాడు, అడగండి ఏం చేశారు. ఇవాళ మస్తున్నారు మామూలు, గంజోళ్ళు ఉన్నారు, గోనెలలో ఉన్నారు, చింతకాయలలో ఉన్నారు, ఈ ఊళ్ళో ఉండి పెద్ద 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 మనుషులు మహానుభావులు, మా కూరగాయలలో ఉన్నారు, కూరగాయలు ఎంకటమ్మ కొడుకు కూడా మనవాడు కూడా ఇలా పాటలు చేయడానికి వచ్చాడు కిషోర్, జేపీఎల్సీ రవికుమార్ కూడా మేధావి, ఈ ఊర్లో ఇలాంటి దళితం ఉంది మీతో పాటు ఉంటామని వచ్చాడు. ఇలా మేధావి వర్గం, మైనార్టీ సోదరులు, మా పడుగు బలహీన సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, మాలా మాదిగ జేఎస్సీ వచ్చి అన్నా ఈ ఊరు బాగుపడుతుంది, మీరు బాగు చేస్తున్నారు, మేము ఉన్నాం, ఎవరికి భయపడం. ఆ భయాలు పోయినాయి. ఎంత తోలనైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో కటకట పాలు చేసినారు, కనుమరుగు చేసినారు, గలాంతు చేసినారు, దాదాగిరి గుండాగిరి ఈ తెలంగాణ లేదు. ఎవడు ఏం చేసినా మేమున్నాం, ఎదుర్కొంటామని చెప్పి అందరు ఎదురు చూస్తున్నారు.